కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పోర్మామల పట్టణంలో ఏఐటీయూసీ నాయకులు తలనీలాలు ఇచ్చి వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, ఏఐటీసీ మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీలు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట నూనె, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెంచారని వారు మండిపడ్డారు. అదేవిధంగా రైల్వే, విమానం, టెలికం, బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్ లాంటి లక్షలాది మంది కార్మికులకు జీవనభృతి అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి, అలాగే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను అధికంగా పెంచి దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడం కాకుండా దేశ సంపదనే కొల్లగొడుతూ ఉన్నాడు. ఈరోజు అంబానీ, అదానీ లాంటి బడాబాబులకు, కార్పొరేట్ శక్తులకు అమ్ముడు పోయి దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఉక్కు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మరి ఆపాలి ఖచ్చితంగా. మరి ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఎంతమంది ఉద్యోగస్తులు అందులో బతుకుతున్నారు? పేదలు బతుకుతూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలు కడుపు కొడితే మీరు ఏమాత్రం కూడా మీకు కృతజ్ఞతలు ఉండవని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, నరేంద్ర మోడీ తన తీరును వెనక్కి తీసుకోవాల్సింది. 44 చట్టాలుగా కోడ్ విధించి ఈరోజు కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి తీరు వెంటనే మార్చుకోకపోతే రానున్న రోజుల్లో వ్యతిరేకతలు, మరి రాస్తారోకులు, ధర్నాలు, నిరాహార దీక్ష, ఆమర దీక్షలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఈరోజు, రేపు రెండు రోజులు కూడా దేశవ్యాప్తంగా మొత్తం 450 కార్మిక సంఘాలు, అలాగే ప్రతి ఒక్క స్టీమ్ వర్కర్లో పనిచేసిన ఆశా అంగన్వాడి మధ్యాహ్న భోజన పంచాయతీ వర్గంలో అందరూ కూడా కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముందు గీసుకొని దేశ ప్రజలకు ముందు గీసి చిప్పజరిగించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకు అందుకని ఇప్పటికైనా దేశ ప్రజల కోసం ఆయన పాటుపడాలని తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు గుండు కొట్టేయడము.